లేదా ఇంకా అంతకన్నా ఎక్కువ ఓట్లు ఖచ్చితంగా మన పార్టీకే వచ్చి ఉండేటివి, ఖచ్చితంగా మనమే ముఖ్యమంత్రి స్థానంలో కూర్చొని ఉండేవాళ్ళం, చంద్రబాబు నాయుడు గారి ప్రతిపక్షంలో కూర్చొని ఉండే పరిస్థితి వచ్చి ఉండేది. మన నోట్లో నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగానే మనం కూడా అవే అబద్ధాలు మన నోట్లో నుంచి కూడా చెప్పుకుంటాం. ఇక్కడ ముఖ్యమంత్రి కావాలి అన్న కోరిక బలంగా ఎవరికైనా ఉంటుంది, ఏ మనిషికైనా ముఖ్యమంత్రి కావాలి అని తపన తాపత్రయం ఉంటుంది. కానీ ముఖ్యమంత్రి కావడం కొరకు ఏ అబద్ధమైన ఆడి, ఏ మోసమైనా చేసి, ఏ గడ్డైనా సరే తిని నిజంగా ముఖ్యమంత్రి సీట్లోకి వెళ్ళి కూర్చుంటే నిజంగా మనకు ప్రజలకు మనం న్యాయం చేసిన వాళ్ళం అవుతామా లేదా అన్నది మనల్ని మనం ప్రశ్నించుకోవాల్సిన అంశం ఉంది. అటువంటి ప్రశ్నే మనం ప్రశ్నించుకున్నప్పుడు న్యాయం చేసిన వాళ్ళం అవుతామా లేదా అని చెప్పి మనల్ని గట్టిగా అడిగినప్పుడు మనం అటువంటి అబద్ధాన్ని అందుకే చెప్పలేకపోతుంది. ముఖ్యమంత్రి కావాలి అన్న కోరిక చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు ఉందో నాకైతే కరెక్ట్ గా తెలియదు. కానీ ఎన్ని అబద్ధాలు ఆడైనా సరే, ఎన్ని మోసాలు చేసైనా సరే, ఆ సీటు ఎక్కాలన్న కోరిక అంత బలంగా ఆయనకి ఎందుకు ఉందో నిజంగా నాకైతే తెలియదు. కానీ కానీ నాకైతే మాత్రం ముఖ్యమంత్రి కావాలి అన్న కోరిక బలంగా ఉండడానికి ఒక బలమైన కారణం ఉంది. ఆ కారణం ఏంటంటే ఒక్కసారి ముఖ్యమంత్రి సీట్లోకి ఎక్కితే ఆ తర్వాత 30 సంవత్సరాలు ఆ సీట్లో ఒక్కసారి ముఖ్యమంత్రిగా ఆ కుర్చీలో కూర్చుంటే ఆ 30 సంవత్సరాలలో ప్రజలకు ఎంతగా మంచి చేయాలి అని అంటే ఆ మంచిని చూసి ఆ తర్వాత నేను చనిపోయిన తర్వాత కూడా ప్రతి ఇంట్లో ఉంది కాబట్టి బహుశా నాలో నుంచి అబద్ధం రాలేదు, నాలో నుంచి బహుశా మోసం చేయాలి అన్న తపన నాలో రాలేదు. కారణం ఏంటంటే ఆ ముఖ్యమంత్రి సీట్లో కూర్చునేసరికి ఒక గోలు ఉండాలి, ఆ గోలు ప్రజలను మోసం చేయడం కాదు. అటువంటి తపన తాపత్రయం నాలో ఉన్నాయి కాబట్టి అబద్ధం ఆడలేకపోయాను. కానీ ఒకసారి నిజంగా మన నోట్ల నుంచి కూడా అవే అబద్ధాలు వచ్చిందంటే, అవే మోసాలు మనం కూడా చేసుకుంటే బహుశా ప్రజలు ఒకసారి మనల్ని నమ్మేవాళ్ళు, చంద్రబాబు నాయుడు గారిని నమ్మినట్టే మనల్ని నమ్మేవాళ్ళు, ఒకసారి ముఖ్యమంత్రి సీట్లో కూర్చోబెట్టేవారు. ఆ తర్వాత మాత్రం 30 సంవత్సరాల పరిపాలన కదా దేవుడు ఎరుగు, ప్రతి ఇంట్లో నాన్న ఫోటోతో పాటు నా ఫోటో ఉండాలని తపన కదా దేవుడు ఎరుగు, 5 సంవత్సరాలలోనే ప్రజలు ఇంటికి పంపించేవారు. అంతేకాదు ఆ 5 సంవత్సరాల తర్వాత ఎన్నికలప్పుడు ఏ ఎన్నికల్లో ప్రజల దగ్గరికి వెళ్ళి నేను పలాని పని చేస్తాను నన్ను నమ్మండి అని చెప్పి ఇలా మైక్ పట్టుకుని నేను కదా మాట్లాడితే ఏ ఒక్కరు కూడా ఆ మాటలు నమ్మే పరిస్థితి ప్రసిద్ధి కూడా ఉండేది కాదు. అంతేకాదు 30 సంవత్సరాల పరిపాలన కదా దేవుడు ఎరుగు, ప్రతి ఇంట్లో నాన్న ఫోటోతో పాటు నా ఫోటో కూడా ఉండాలి అన్న తపన తాపత్రయం కదా దేవుడు ఎరుగు, ఏ ఒక్కరు కూడా అబద్ధాలు చెప్పే వాళ్ళ ఫోటోలు కానీ మోసం చేసే వాళ్ళ ఫోటోలు కానీ ఎవరు కూడా వాళ్ళ వాళ్ళ ఇళ్లలో పెట్టుకునే పరిస్థితి ప్రసక్తి కూడా ఉండలే ఉండదు. అందుకే చంద్రబాబు నాయుడు గారి మాదిరి మనం అబద్ధాలు చెప్పలేకపోయాం, చంద్రబాబు నాయుడు గారి మాదిరి మోసాలు చేయలేకపోయాం. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి ఒక్కసారి గమనించినట్లయితే ప్రతిరోజు తాను అబద్ధం ఆడుతూ పోతూ ఉన్నాడు, ప్రతిరోజు దినదిన గండంలో బతుకుతా ఉన్నాడు. చంద్రబాబు నాయుడు గారు నిజాలు చెప్పలేదు. కారణం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు పొరపాటున నిజం చెప్పాడు అని అంటే ప్రజలు రాళ్లతో కొడతారన్న భయం. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ మనం అందరం కూడా చూస్తూనే ఉన్నాం, రైతుల రుణాల మాఫీకి సంబంధించి చంద్రబాబు నాయుడు రైతులను అవహేళన చేస్తా ఉన్న పరిస్థితులు మనం అంతా కూడా గమనిస్తున్నాం. ఇవాళ రాష్ట్రంలో ఒక్క రైతుల రుణాలే 87,000 కోట్ల రూపాయలు రైతుల రుణాలు ఉన్నాయి. దాఖలా అతిచలమల రుణాలు మరో 14,000 కోట్ల రూపాయలు దాఖలా అతిచలమల రుణాలు ఉన్నాయి. రెండు కలిపితే 101,000 కోట్లు రుణాలు కల్పిస్తూ ఉన్నాయి. అటువంటిది చంద్రబాబు నాయుడు గారి మాటలు నమ్మి చంద్రబాబు నాయుడు గారు కట్టద్దు అంటే ఆ రైతులు ఆ డాక్టర్ దాఖలా అతిచలమలు
రుణాలు కట్టని కారణంగా ఆ లక్ష కోట్ల రుణాల మీద అపరాధ వడ్డీనే దాదాపుగా 14,000 కోట్ల రూపాయలు పడింది. అంటే ఆ తర్వాత అంటే చంద్రబాబు నాయుడు గారు మాటలు నమ్మి కట్టనందుకు వడ్డీనే అపరాధ వడ్డీనే 14,000 కోట్లు పడింది. తీరా చంద్రబాబు నాయుడు గారు బడ్జెట్ లో ఎంత ఎంత చూపించాడు ఎంత పెడతారు అన్నాడు అని అంటే కేవలం 5,000 కోట్ల రూపాయలు. ఈ 5,000 కోట్ల రూపాయలు చాలిచాలని బడ్జెట్ చూస్తే ఈ సంవత్సరం మళ్ళీ వడ్డీ భారం లెక్కేసుకుంటే మరో 14,000 కోట్ల రూపాయలు అవుతుంది. అంటే ఈ మార్చి 30వ తారీఖున 28,000 కోట్ల రూపాయలు వడ్డీ భారం ఉంటే చంద్రబాబు నాయుడు గారు 5,000 కోట్లు ఇచ్చేసి చేతులు దులిపేసుకుంటా ఉన్నాడు. 20% నేను కట్టేశాను అని చెప్పి కూడా చెప్పుకుంటా ఉన్నాడు. అంటే అసలు కదా దేవుడు వడ్డీలో ఎంత శాతమో మీరే లెక్కేసుకోమని చెప్పి చెప్తా ఉన్నాను. ఇలా ప్రతిదీ కూడా చంద్రబాబు నాయుడు గారి పాలన అబద్ధాలతోనే సాగుతా ఉంది. ఎన్నికలకు ముందు మనం అంతా కూడా గమనించే ఉంటాం. టీవీ లాంచ్ చేసిన కనిపించేది ఒకటి, గ్రామాల్లోకి వెళితే పెద్ద పెద్ద హోర్డింగ్స్ కనిపిస్తాయి. ఆ పెద్ద పెద్ద పోస్టర్లకు లైట్లు పెట్టేవాళ్ళు, లైట్లు పెట్టి ఇంకా చూపించేవాళ్ళు. ఆ లైట్ల కింద చూస్తే ఏం కనిపించేది అంటే జాబ్ కావాలి అని అంటే బాబు రావాలి అని చెప్పి పెద్ద పెద్ద అక్షరాలతో రాసేవాళ్ళు. బంగారం తాకట్టు పెట్టారా, బంగారం బయటికి రావాలి అని అంటే బాబు రావాలి అని చెప్పి ఇంకొక పెద్ద పెద్ద అక్షరాలతో రాసేవారు. రైతుల రుణాలు ఉన్నాయా, అన్ని మాఫీ కావాలంటే బాబే రావాలి అని చెప్పి పెద్ద పెద్ద అక్షరాలతో మూడోది కనపడేది. ఇవాళ జాబ్ కావాలంటే బాబు రావాలి అన్న సంగతి దేవుడు కానీ బాబు వచ్చాడు ఉన్న జాబులు కూడా ఉండిపోయాయి. ఇదే బాబు ఎన్నికలకు ముందు జాబ్ రావాలంటే బాబు రావాలి, ఒకవేళ అటువంటి జాబులు ఇవ్వలేని పరిస్థితుల్లో ఉంటే ఇంటింటికి 2,000 రూపాయలు నిరుద్యోగ వృద్ధిస్తాను అని చెప్పి ఆ రోజు మాటిచ్చాడు. మొన్న ఎన్నిక మొన్న అసెంబ్లీ జరుగుతా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా నిలదీశాం. అయ్యా నీకోసమని చెప్పి రాష్ట్రంలో దాదాపుగా 1,75,000 ఇల్లులు ఉన్నాయి, అందరూ ఎదురు చూస్తా ఉన్నారు, 2,000 రూపాయలు నిరుద్యోగ వృద్ధి ఎప్పుడు ఇస్తాము అని చెప్పి ఎప్పటి నుంచి మొదలు పెడతారు చంద్రబాబు గారిని అడిగితే చంద్రబాబు నాయుడు గారు లేచి నేను గవర్నమెంట్ ఉద్యోగాలు ఇస్తానని చెప్పి నేను ఎప్పుడు చెప్పాను అని చెప్పి ఇదే చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ వెనకడుగు వేశారు. ఆశ్చర్యం అనిపించింది, గవర్నమెంట్ ఉద్యోగాలైతే నిజంగా చంద్రబాబు నాయుడు గారితో పని, ముఖ్యమంత్రితో పని. ఇంకా ప్రైవేట్ రంగంలో ఆయన ఉద్యోగాలు ఇప్పిస్తాడో లేదో తెలియదు. ఆ ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు ఇవ్వాలి అని అంటే చంద్రబాబుతో పనే ఉంది, ఆ ప్రైవేట్ యాజమాన్యాలతో పని కానీ అని చెప్పి గట్టిగా అడిగిన చంద్రబాబు నాయుడు గారు ఉద్యోగాల గురించి మాట్లాడలేదు. గట్టిగా అడిగిన 2,000 రూపాయల నిరుద్యోగ వృద్ధి గురించి అంతకన్నా మాట్లాడలేదు. ఇలా ప్రతి అంశంలోనూ అబద్ధాలే తప్ప నిజాయితీ ఎక్కడా కూడా కనపడకుండా ఇవాళ పరిపాలన సాగిస్తూ ఉన్నారు.